ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్కారం, ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలోనే వ్యాపిస్తుంది. చైనా దేశంలో అనేక మందిని బలగొన్న ఈ వైరస్ ఇండియాను సోకుతుంది. అటు ప్రపంచ దేశాలను ఇటు ఇండియాలోనూ ఈ వ్యాధి అనేక మందికి భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు ఈ వైరస్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అసలు ఈ వైరస్ అంటే ఏంది, కరోనా వైరస్ అంటే ఏంది, వాటి నివారణ చర్యలు ఏంది, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మాట్లాడడానికి మన ముందు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సమర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను నా పేరు డాక్టర్ సమర్ కుమార్ పోతుల, నేను MD పల్మనాలజీ ఫినిష్ చేశానండి. నేను వచ్చేసి పల్మనరీ మెడిసిన్ కిమ్స్ అమలాపురంలో చేశాను, ఆ తర్వాత 1 ఇయర్ ఎస్ఆర్షిప్ గవర్నమెంట్ ఫేర్ హాస్పిటల్ గుంటూరులో చేశాను సార్. నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్స్ ప్లస్ ఈ స్వైన్ ఫ్లూ ఇవంతా ఎక్స్పోజర్ చాలా ఉంది. సో నాకు రకమైనటువంటి నాలెడ్జ్ బేస్ దీని మీద ఉంది. ప్రస్తుతానికి నేను వచ్చేసి కర్నూలులో వాసు అపెక్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. అలాగే వనమాలి ICU కూడా వర్క్ చేస్తున్నాను. రెండు హాస్పిటల్స్ రిలేటెడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద షో సార్. డాక్టర్ గారు, ముందుగా ఈ కరోనా వైరస్ను డిఫైన్ చేయాలంటే ఎలా? కరోనా వైరస్ అనేది అది ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే వైరస్లా మనం చెప్పుకోవచ్చు సార్. కరోనా వైరస్ ఫ్యామిలీ వచ్చేసి కరోనా విరిడే ఫ్యామిలీ అని ఒక వైరస్ ఫ్యామిలీ అది. దాంతో వచ్చేసి ఇప్పటికీ 7 strains ఆఫ్ కరోనా వైరస్ హ్యూమన్ని ఇన్ఫెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఇది 7th strain. దీన్ని నోవెల్ కరోనా వైరస్ అంటాము. ఇది 2019లో చైనాలో స్టార్ట్ అయింది ఎపిడెమిక్. దిస్ ఇస్ ద లేటెస్ట్ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్. సార్, అసలు యాక్చువల్గా కరోనా వైరస్ మన దేశంలో వ్యాప్తి చెందుతుంది అన్న దాంట్లో వాస్తవం ఎంత? ఈ వ్యాధి డెంగ్యూ స్వైన్ ఫ్లూ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది అనేది ఉంది ఈ వైరస్, అందులో నిజం ఎంత ఉంది అంటే? సార్, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటిదాకా మన ఇండియాలో డిటెక్ట్ అయింది కేవలం ఒకే ఒక కరోనా వైరస్ కేసు. పాజిటివ్ వచ్చింది ఒకటే. సస్పెక్ట్స్ చాలామంది సుమారు 300 మెంబర్స్ సస్పెక్ట్స్ దాకా ఉన్నప్పటికీ పాజిటివ్ వచ్చింది మాత్రం ఒకటిలోనే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు చాలా స్టేబుల్గా ఉన్నారు. దీని గురించి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు ఇవన్నీ కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా ఇది వైడ్ స్ప్రెడ్గా ఒక ఎపిడెమిక్గా మన దేశంలో ఇంకా అవ్వలేదు. జస్ట్ ఇట్స్ ఇన్ వెరీ లిమిటెడ్ నెంబర్. ఇన్ని బిలియన్ పాపులేషన్లో 1 కేసు వెరీ నెగ్లిజిబుల్. దాని గురించి మనము ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంటే హైదరాబాద్లో కూడా కొంతమందికి అంటే 3-4 కేసులు సస్పెక్ట్ అయినాయి అని అంటారు దాదాపు. అంటే లక్షణాలతో ఉన్నారు అని అంటారు, ఎంతవరకు నిజం అంటారు? సార్, కరోనా వైరస్ కూడా మిగతా వైరస్లో ఫ్లూ సిండ్రోమ్ అనేది వస్తుంది సార్. అంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో జలుబు, దగ్గు, జ్వరము, కొందరిలో వాంతులు, బేదులు, కొందరిలో నిమోనియా, కొందరిలో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏ వైరల్ ఇన్ఫెక్షన్లో అయినా రావచ్చు సార్. కాబట్టి ఏంటంటే జనాల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇట్లా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకేమైనా కరోనా వైరస్ దొరికిందేమో అనే భయంతో కొందరు రిలేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళి అలా సస్పెక్ట్స్ ఉన్నారు తప్ప ఇంతవరకు ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అయితే పెద్దగా ఏం లేదు. డాక్టర్ గారు, ఈ ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందడం అటు ఉంచితే, అవును సార్, మన దేశంలో ఈ వైరస్ అనేది ఎంతవరకు మనం కూడా సాగించగలదు, అంటే ఈ వాతావరణానికి ఎలా ఇదవుతుంది అంటారు? మంచి క్వశ్చన్ సార్. వాతావరణం అనేది వైరల్ స్ప్రెడ్కి రిలేషన్ ఉంటుంది. మనది ట్రాపికల్ రీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకవేళ స్ప్రెడ్ అవుతే, అంటే అది స్ప్రెడ్ అవ్వాలని కోరుకోము, అది అవ్వకూడదు, కానీ ఒకవేళ అవుతే మనది ఇట్స్ వెరీ గుడ్ వెదర్ అట్మాస్ఫియర్ వైరల్ స్ప్రెడ్కి. డ్రాప్లెట్ స్ప్రెడ్, మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి డ్రాప్లెట్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ మన కంట్రీలో హైజీన్ కూడా కొంచెం కంపారిటివ్లీ తక్కువ, ప్లస్ డిసీజ్ కంట్రోల్ మెజర్స్ కూడా తక్కువగా కొంచెం ఉంటాయి కాబట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఈజీగా ఉంటాయి. మనది ప్రాంతం ఉష్ణమండల ప్రభావం కదా. అవును సార్. దీనివల్ల వైరస్ నిరోధకానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయంటారా?
సార్ అంటే ఈ వైరస్కి మెయిన్గా ఈ టెంపరేచర్ ఇవన్నీ కాదు సార్, ఏమంటే డ్రాప్లెట్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. అంటే మనిషి మాట్లాడినప్పుడు చిన్న చిన్న తుంపర్లు మన కంటికి కనపడిన తుంపర్లు, దాని ద్వారా వైరస్ అది వేరే వాళ్ళు పీల్చుకున్నప్పుడు ఆ వైరస్ అనేది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరే క్లైమేట్ కండిషన్స్ ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు సార్. మెయిన్గా దీన్ని కంటైన్ చేయడానికి ఏంటంటే ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేయడం, వాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేయడము, ఆ ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ స్టాఫ్ వాళ్ళందరినీ కంప్లీట్ ప్రొటెక్షన్ అంటే పీపీ అంటారు, ప్రివెంటివ్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇది, వాటిని జాగ్రత్త వేసుకోవడం, గ్లౌస్, మాస్క్, యాప్రాన్స్ ఇవన్నీ కూడా చేస్తే అది కంటామినేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ సార్. సార్ ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? సో ఇది వచ్చేసి కరోనా వైరస్ ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే కాబట్టి సహజంగా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఒకేలానే ఉంటాయి సార్. ఆల్మోస్ట్ ఏంటంటే అఫెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ జలుబు లేకుంటే దగ్గుగా స్టార్ట్ అయ్యి హెడ్ ఎక్ ఫీవర్ వస్తుంది. కొంచెం సివియర్గా ఉండే వాళ్ళు వచ్చేసి కాఫ్ ఐ మీన్ నిమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. వాళ్ళలో నిమోనియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయాసం, వాళ్ళ ఆయాసం ఎక్కువ ఉండటము, నీరసం ఎక్కువ ఉండటం, జ్వరం ఎక్కువ ఉండటం, వాంతులు బేర్లు సివియర్గా ఉండటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్. సార్ ముఖ్యంగా ఈ వ్యాధి అంటే లంగ్స్ పైన, కిడ్నీల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, పైన మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుందా లేకపోతే ఇతర ఆర్గాన్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? అది డిపెండ్స్ సార్, మనిషి ససెప్టబిలిటీ అనేది ఉంటుంది. అందరికీ ఇమ్యూనిటీ ఒక లెవెల్ లో ఉండదు కాబట్టి కొందరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ర్యాపిడ్ స్ప్రెడ్ సెప్సిస్ అంటే మాడ్స్ అనేవి కూడా రావచ్చు సార్. అంటే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కూడా రావచ్చు. మెయిన్గా ఇది లంగ్స్ని ఎఫెక్ట్ చేసినప్పటికీ మనిషి యొక్క ఆ స్ట్రెయిన్ ఒకరికి ఒక స్ట్రెయిన్ సోకొచ్చు. ఆ స్ట్రెయిన్ మీద మనిషి యొక్క ఇమ్యూనిటీ మీద బేస్ అయి ఉంటుంది సార్. ఎన్ని ఆర్గాన్ ఏం ఆర్గాన్ ఇన్వాల్వ్ అవుతుంది లేకుంటే ఎంత తొందరగా రికవర్ అవుతారు అనేది. అంటే ఒక మనిషిని ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటారు, అలా కాకుండా దాన్ని నిరోధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఇది కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అంటే ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ లేదు సార్ ఇంకా మన దగ్గర. ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఇలా ఫ్లూ సింప్టమ్స్ దగ్గు జ్వరం ఆయాసం ఇలాంటివి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండటం, ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు తగ్గినప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకోవటము, ప్లస్ ఎప్పటికప్పుడు చేతులు మొహం శుభ్రం పరచుకోవటం, చేతికి బయటికి వెళ్ళినప్పుడు చేతులు ఎక్కడెక్కడో కాంటాక్ట్లోకి వస్తూ ఉంటాం కాబట్టి చేతులు క్లీన్గా ఎప్పటికప్పుడు శానిటైజర్స్ వాడటం, హ్యాండ్ రబ్ శానిటైజర్స్ లేదా చేతులు క్లీన్గా సోపు నీళ్ళతో కడుక్కోవటం. ఇంకా ఒకవేళ గవర్నమెంట్ ఇష్యూ చేసిందనుకోండి ఇలా వైడ్ స్ప్రెడ్గా ఉంది అనేసి అలాంటప్పుడు మాస్క్ వాడటం, ఫేస్ మాస్క్ సార్ N95 మాస్క్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సర్జికల్ స్టోర్స్లో, వాటిని తీసుకొని మనం వాడటం ఇవన్నీ చేస్తారు. కానీ ఇంకా సిచ్యువేషన్ అయితే రాలేదు సార్ ప్రస్తుతానికి. ఏంటంటే మీకు ఎటువంటి సింటమ్స్ ఉన్నా కూడా వైరల్ ఫీవర్ సింటమ్స్ ఏమున్నా ఖచ్చితంగా హాస్పిటల్లో చెస్ట్ ఫిజిషియన్స్ కానీ జనరల్ ఫిజిషియన్స్ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా దే కెన్ అరైవ్ అట్ ద డయాగ్నోసిస్ ఏంటి ఇది సివియారిటీ ఏంటి అని, అవసరమైతే హైయర్ సెంటర్ రెఫర్ చేయటము, గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేయటం అవి కూడా చేయొచ్చు సార్. అంటే ఈ రద్దీ ప్రదేశాలు ఉంటాయి స్కూళ్ళు కాలేజ్, అవును సార్, ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్ క్రౌడెడ్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ తప్పవు తప్పవు సార్ ఇటువంటి ప్లేసుల్లో వెళ్ళినప్పుడు ఎలాంటి సజెషన్? అట్లాంటి అంటే క్రౌడెడ్ ప్లేస్ని అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా స్కూల్స్ కాలేజెస్ ఏంటంటే సార్ ప్రస్తుతానికి ఇంకా ఇది మన ఇండియాలో ఎపిడెమిక్లో అవ్వలేదు కాబట్టి దానికి రిలేటెడ్ గవర్నమెంట్ ఎటువంటి ఇష్యూ ఏమి ఇవ్వలేదు సార్, కాబట్టి ప్రస్తుతానికి అదేం అవసరం లేదు. ఇన్ కేస్ అది వచ్చినా మాత్రం కంపల్సరీ అందరూ అట్లా ఐసోలేషన్, ఇంకా ఈ మాస్క్ వాడటము, ఇంకా ఎవరికైనా మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవడం, హాస్పిటల్స్కి వెళ్తాం ఇవి చేయాలి. ఒక మనిషికి జలుబు దగ్గు అనేది కామన్గా వస్తుంటాయి, అయినా కరోనా వైరస్ సోకిన తర్వాత అంటే కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ఎన్ని రోజుల్లో దాన్ని నివారించవచ్చు ఆ వ్యాధి? ఇప్పటిదాకైతే దానికి క్లియర్గా అంటే ఆల్రెడీ మనం చైనాలో చూస్తున్నాం కదా చాలామంది ఎఫెక్ట్, 9000 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్ ఇప్పటికీ, దాంట్లో 200 మెంబర్స్ ఎక్స్పైర్ అయ్యారు, ఈ రోజుకి 213 ఏమో ఉంది సార్. అయితే ఇంకా దీని మీద క్లియర్ రెగ్యులేషన్స్
గైడ్లైన్స్ ఏం రాలేదు సార్. ఏ డ్రగ్ యాంటీవైరల్ డ్రగ్స్ ఏవి పనిచేస్తున్నాయి ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ ఏం రాలేదు. కాకపోతే వచ్చిన వాళ్ళలో కొందరికే అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే సివియర్గా అఫెక్ట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ జస్ట్ హోమ్ రెమెడీస్ ఐసోలేషన్ కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్తో బాగానే ఉంటున్నారు సార్. అంటే ఇంతవరకు దానిపైన క్లారిటీ రాకపోతే అంటే టూరిజం ఏరియా అంటే చైనా నుంచి మన ప్రాంతానికి వస్తుంటారు, అంటే చైనా నుంచి మన ప్రాంతానికి మన వాళ్ళే అటు పోయింటారు వస్తుంటారు, వారికి ఏమన్నా ఈ వ్యాధి లక్షణాలు కనబడితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారండి? సార్ ఒకటి సార్, ఈ వ్యాధి చైనా నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చైనా స్ట్రిక్ట్ క్వారంటైన్ మెజర్స్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. అంటే చైనా నుంచి బయటకు వెళ్ళే వాళ్ళైనా లోపలికి వచ్చే వాళ్ళైనా స్ట్రిక్ట్గా టెస్ట్ చేసే తర్వాత అవుతున్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే మన ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో మేజర్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా వచ్చే వాళ్ళందరినీ స్క్రీన్ చేస్తున్నారు సార్, టెంపరేచర్ స్క్రీన్ చేస్తున్నారు. అంటే ఫీవర్ వస్తుంది కదా సార్, సో వెంటనే ఆ థర్మోమీటర్ పెట్టేసి టెంపరేచర్ ఎంత వస్తుందని చూస్తున్నారు. ఎవరికైనా హై టెంపరేచర్ ఏమైనా సిమ్టమాటిక్గా ఉంటే వాళ్ళని వెంటనే ఆ ప్లేస్ నుంచి ఐసోలేషన్ తరలించి వాళ్ళకి టెస్ట్ నిర్వహించి తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. కరోనా వైరస్ నివారణకు కావాల్సిన మెడిసిన్స్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటారా? ప్రస్తుతానికైతే ఇంక చాలా కంపెనీస్, యుఎస్ బేస్డ్ కంపెనీస్, యూరోపియన్ బేస్డ్ కంపెనీస్ క్లెయిమ్ చేస్తున్నాయి సార్. అంటే వ్యాక్సిన్ ఉంది మా దగ్గర, ట్రీట్మెంట్ ఉంది అని అంటే న్యూస్లో చూసిన విషయాలు సార్. కానీ ఇంతవరకు అయితే ప్రూవెన్ ట్రీట్మెంట్, ప్రూవెన్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉండేవి ఇంతవరకు ఏవి ఎవరు ఆమోదించలేదు సార్. చైనా గవర్నమెంట్ కానీ వేరే కంట్రీ గవర్నమెంట్స్ కానీ ఎవరు ఇంతవరకు అయితే ఆమోదించలేదు సార్. ఒక్కో ఫీవర్ ఒక్కో సీజన్లో వస్తుంటుంది అంటారు, అంటే మలేరియా ఈ టైంలో వస్తుంటుంది, డెంగ్యూ ఫీవర్ ఈ టైంలో వస్తుంది. ఈ కరోనా వైరస్ అనేది ఒక పర్టికులర్ సీజన్ అంటూ ఉందా దీనికి? సార్ ఇది ఈ కరోనా వైరస్ ఈ నోవెల్ కరోనా వైరస్ అనేది ఇదే ఫస్ట్ టైం కదా సార్, కాబట్టి దీనికి ఇంకా సీజనల్ వేరియేషన్స్ అవన్నీ ఏం చెప్పలేం కదా. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా సీజనల్ వేరియేషన్ అవేం ఉండదు సార్. ఇప్పుడు ఏంటంటే అది ఒక బ్యాట్స్ స్నేక్స్ నుంచి వచ్చిందని ఒక థియరీ సార్, మరి అట్లా స్పీషీస్ జంప్ అయింది వైరస్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే మనం ఇంకా దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏ సీజన్లో ఉధృతంగా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పలేదు. అంటారు ఈ చలి ప్రాంతం అంటే వింటర్ టైంలో ఈ వైరస్ ఎక్కువ. అవును సార్, హ్యూమిడ్ కండిషన్స్ రెయినీ వింటర్స్లో ఏంటంటే సార్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ర్యాపిడ్గా ఉంటుంది. ఎందుకంటే మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ కానీ కాంటాక్ట్ కానీ ఇలా అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా, నథింగ్ స్పెసిఫిక్ ఫర్ కరోనా. వెదర్ కండిషన్ బట్టి కూడా ఈ వైరస్ స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది అంటారా? అవును సార్, ఖచ్చితంగా హ్యూమిడ్ అండ్ వెట్ కండిషన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ కంపేర్డ్ టు డ్రై కండిషన్స్. సార్ ఈ వ్యాధి సోకినప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటారు? ఫుడ్ హ్యాబిట్స్ దీనికి ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు సార్. ఏ ఫీవర్ ఏ కండిషన్లో అయినా మనము తీసుకునే జాగ్రత్తలు దీనికే ఉంటాయి. ఏంటంటే డైట్ లైట్గా ఉండాలి, హెవీ డైట్ కాదు, మసాలా స్పైసీ డైట్, ఆయిలీ డైట్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవి తీసుకోవడం మంచిది సార్. బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి సార్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది సార్. అంటే ఈ వైరస్ ఉన్న టైంలో ప్రెగ్నెన్సీ మహిళలు బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే సార్, ఈ వైరస్ అంటే ప్రస్తుతానికి మా దగ్గర ఇంకా లేదు కదా సార్ వైరస్. ఒకవేళ ఈ ఎపిడెమిక్గా మన దగ్గర కూడా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అవుట్డోర్ సిచ్యువేషన్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది సార్. బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ తగ్గించుకోవడం మంచిది. పైగా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా దూరంగా ఉండటం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హ్యాండ్ అండ్ మౌత్ హైజీన్, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇంకా వచ్చేసి మాస్క్ వాడడం ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ అంటే విలేజ్ అంటే గ్రామీణ ప్రాంతాలు ప్లస్ గిరిజన ప్రాంతాలు ఉంటాయి, వారికి ఈ వ్యాధి పట్ల ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? ప్రస్తుతం నేను చెప్పేది ఏమంటే సార్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇంకా ఈ వ్యాధి అంతగా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి అందరినీ ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఉండండి. మీకు ఏమైనా ఇబ్బందులు, హెల్త్ రిలేటెడ్ సమస్యలు లైక్ దగ్గు, జలుబు, ఫీవర్,
ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి, మీకు సరైనటువంటి వైద్యం అందించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అందులో ఈ అంటే ఈ నీట్నెస్ పట్ల కూడా ఉండదు, ప్రభుత్వం పైన బాధ్యత బాధ్యత ఉందంటారు కదా. అంటే ప్రభుత్వం ఒక్కటే కాకుండా ఈ మామూలు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా పోయి గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు పోయి దీనిపైన అవగాహన కల్పిస్తే అలర్ట్ చేస్తే వాళ్ళని బాగుంటుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా సార్, అది కేవలం ఎన్జిఓస్ గవర్నమెంట్ కాకుండా యాజ్ ఏ సిటిజన్ ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన ఇండ్ల దగ్గర మన ఇండ్ల చుట్టుపక్కన మన విలేజెస్లో మనము క్లీన్లీనెస్ అనేది పాటించాలి సార్. ఎప్పుడైతే మనం పరిశుభ్రత పాటిస్తామో సగం రోగాలు కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోతాయి సార్. దీని భాగంగానే మనం మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు కూడా మెయిన్గా దోమల వల్ల వస్తున్నాయి, లేకుంటే టైఫాయిడ్ ఇవన్నీ కూడా క్లీన్లీనెస్ లేక ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి సార్. ఎప్పుడైతే మనము ఈ పరిశుభ్రత, ఈ నీళ్లు నిలువ ఉంచకుండా డ్రైనేజెస్ని సరిగా పెట్టుకొని ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా చాలా వ్యాధులు మనకి తగ్గిపోతాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా ఒక వ్యాధి వచ్చిన వెంటనే మానవ నేజం ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యాధి వచ్చిన వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అది తగ్గిపోతుంది, లేకపోతే ఒక ఆర్ఎల్ స్థానికంగా ఉన్న ఆర్ఎన్బి డాక్టర్కి అట్లా. కానీ ఒక ఫిజిషియన్ అంటే ఒక పరిణతి చెందిన డాక్టర్ వద్దకు పోవాలంటే మన ప్రజలు భయపడుతుంటారు, అంటే ఫైనాన్షియల్గా అంటే కూడా ఎక్కువ కాస్ట్ అవుతుందని కదా, అది నిజమంటారా కాదంటారా? అంటే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మేము ఇచ్చే సలహా ఏంటంటే సార్, బయట మీరు టౌన్స్లో సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా హెల్త్ అనేది ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్లానే తయారైంది, దాన్ని అది వాస్తవం, అది కాదనలేము. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా స్టాండర్డ్స్ పెరిగాయి సార్, ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్లుగా లేవు సార్. మీరు ఎట్లాంటి సీరియస్ కేసు అయినా చాలామంది అల్టిమేట్గా రెఫర్ చేయాల్సి వచ్చే గవర్నమెంట్ హాస్పిటలే. కేర్ పెరిగింది సార్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ సంపాదించవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా హాస్పిటల్స్ రీజనబుల్ రేట్స్కి వర్క్ అవుతున్నాయి సార్. ఇప్పుడు చివరిగా కరోనా వైరస్ గురించి మీరు కంక్లూజన్ ఏమిస్తారు? కరోనా వైరస్ గురించి కంక్లూజన్ చెప్పాలంటే సార్, మెయిన్గా ఏంటంటే జనాల్లో ఈ భయాందోళనలు ఉన్నాయి, కరోనా వైరస్ వచ్చేస్తుంది, మనకు సోకుతుందేమో, మనకు దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, అంటే కరోనా ఎండొచ్చేమో అనేటువంటి భయాందోళనలు పెట్టుకోకూడదు. మామూలు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ సీజన్లో, కాబట్టి మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వెంటనే ఏదో ఒక హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి మీరు అది చెక్ చేయించుకొని దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. పైగా ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా ఈ వైరస్ స్ప్రెడ్ అయిందంటే కూడా మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తే ఖచ్చితంగా మనము ఎంతో కొంత సేఫ్గా ఉంటామని నా ఉద్దేశం సార్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ మీ సూచనలు సలహాలు మాకు అందించినందుకు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా అది మన దేశంలో వ్యాప్తి చెందలేదు. ఒకవేళ వ్యాప్తి చెందినా ముందస్తు జాగ్రత్తలతో దాన్ని నివారించుకోవచ్చని, భయపడాల్సిన అవసరం ఎలాంటిది లేదని డాక్టర్ సమర్ గారు అంటున్నారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా.